తిన్నాను బోధం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, తిన్నాను బోధం రండి. ఎవరికి వచ్చాం అనుకుంటున్నారా? మా ఊళ్ళో ఒకళ్ళు బొబ్బస్ తోటకి ఏదో వల ఇట్టాడంట. దాంట్లో రెండు పెట్ల బండి అంటే చూద్దాం కదని వచ్చాం. ఫోన్ చేసి మరీ రమ్మన్నాడు, రా అండి పెట్ల బట్టికి వెళ్ళిపోదురు కానీ అని చెప్పాడు. అందుకే జాగా బయదెళ్ళిపోయాండి, చాలా దూరం వచ్చాం. అదిగో మా మాయ కనబడుతున్నాడా, ఇంకా మా మాయ పెట్టలు ఉన్నాయన్నాడు. సరే అండి, దగ్గరికి వెళ్ళిపోయాం, దగ్గరికి వెళ్ళిపోయాం. మా వాళ్ళు ఏ పెట్టలు అని వెళ్ళిపోతున్నారు దగ్గరికి. అదిగో మా వాడు ఏదో ఉన్నాయన్నాడు పెట్టలు. డబ్బులు ఇవ్వమంటాడండి, డబ్బులు ఇవ్వకుండా పెట్టండి. కోజి పుంజులు అంటండి. తీసుకున్నాడండి చూసారా పెట్టలో. అయ్యో మా వాళ్ళు ఎక్కడ పడ్డాయని అడిగితే ఎదురు బొబ్బస్ తోటలో వల పెట్టాను, ఆడ పడ్డాయని చెప్పారండి. అందుకోసమని బొబ్బ ఇదిగోండి, ఈ వల్లన పడిందంట. ఇదిగోండి ఇక్కడ ఏదో పడింది, అదే వల్ల ఏదో పడిపోయింది, ఏదో చనిపోయింది అనుకుంటా. స్మెల్ కూడా వచ్చేస్తుందండి, ఏదో గుడ్లు కూడా చచ్చిపోయింది ఇక్కడ. ఈ వాళ్ళని పడిందంట మా వాడు చెప్పాడు, అందుకని చూడడానికి వచ్చాం. సరే అండి, అయితే ఇంకా అవి పట్టుకుని బయలుదేరదామండి. మా వాళ్ళు తెస్తారండి కోళ్ళు, తెచ్చిన తర్వాత ఫోన్ చేయమన్నాం. మా వాళ్ళు వాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, ఎక్కడున్నారు బొమ్మది? చీలోనే కొంచుకులు పడ్డాయంట. మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారా? పొలలోనే మసాల బయట వేసుకుని వచ్చి గిచ్చుకుంటే తరగచ్చు, తరగచ్చు వెళ్ళా. కొంచుకులతో ఆడుకుని చంపే వెళ్ళన్నారు అప్పుడు. ఏది అక్కడ ఆడిపోతుంది మధ్యలో పెట్టుకో. A few moments later. అన్ని పట్టుకుని వచ్చేస్తున్నాడు. మా వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఏం చేస్తారో. మా వాడు పొలంలో మసాలా ప్యాకెట్లు సాకు అన్ని పట్టుకుని వచ్చేసాడండి. గంట అయింది ఇప్పటికే, ఎప్పుడు వస్తాయి ఇంకా? రారే పొడలు ఇంజన్ చాలే బాబు. పొలలో బాయిలర్ పెట్టుకున్నీ అది సవాల్ తీసాడు కదా, సవాల్ తీసాడు గుచ్చాల ఇంకో బయట తీసాడే. మరి అలాగా పడేయాడు కదా. తాగేదరా, తీసే గుండు తెలియరా, తీసే గుండు మసాలాసుకున్నాడరా, ఇంటి కట్టుకో. కామెడీయా కాజు అప్పుడు కూడిపోతాం.
ఆయిల్ వేసా ఆయిల్ దాని ఆకలేదా మరి ఏం చేస్తాం రెండు ఆకుందాం కారం అదో కారం అని అక్కడ ఇది కారం కారం మొత్తం పడలేదు మస్తు ఆయిల్ వేయాలరా పోతరా ఈ సైడ్ కొట్టుకొని పది రూపాయలు మంచి నూనె ప్యాకెట్ తెచ్చాడండి స్కూల్లో సార్ నిలబడుతుంటే ఒకరి పాపం అది ఎర్ర నవ్వులేరు అని వాడు నవ్వులేడరా అంటుంటే స్కూల్ కాదు అప్పుడు అలా వచ్చేది ఓకే ఒట్లా చేస్తా విడరా అయిపోయింది రా ఒకటే అలాగే కట్టడతారు బాను ఏమేం చెప్పు మేము చెప్తాం కావాలి బాబును అక్కడికి బొబ్బులు కొని తిరిగి తిరిగి కుప్పలేదు సాల్ట్ అని సాల్ట్ ఏంటే సాల్ట్ వేయలేదు పొల్లి ఇరికిపోయిందిరా అంతే అలాగ మాట్లాడే ఉప్పు తక్కువ ఉప్పు కలిసి చేస్తాను పండి పండించాలి కదా మరి చేతిలో తీసారు మొత్తం చాలా గుండెకెళ్ళి దేతలు ఇచ్చేద్దాం కాలుతో గుండెకెళ్ళి చేతులు ఆడేసుకుంటే అది నునిపిపోతుంది చిన్నలాగా ఎక్కడ జోకురా బాబు మరి దాన్ని కూడా పులి జోకు అర్థమవుతలేదని లేత మరి చూడు చేతులు వేసుకో నునుపు కొద్దిగా చేతులు అయిపోయింది బొగ్గులు వచ్చేస్తారు ఇంకా బొగ్గులు వచ్చేస్తారా అయ్యే అత్తారా నువ్వు కొద్దిగా అదేంది అవలేదు కదరా ఆనంద్ మన పొళ్ళనకే తెల్ల సరే ఇది మూట వస్తుందిరా మైటి ఎండిపోయింది అది పొయ్యి మీద కదా నీ ఆకలి వేస్తారు కదా కూల అప్పుడున్నా కూడా ఇలాగా పోయి పోయి రా ఫస్ట్ చికెన్ లెగ్ పీస్ ఇదిగోనండి జాయిగా కొంచు కొడుతో తొందర చికెన్ తయారు చేసాం చికెన్ అంటారా కొంచు కొడుతో ఏమంటారో తెలియదు మరి తయారు చేసామండి ఇక మొదలెట్టారండి తిన్నాం అందరూ ఎవరు మరి దొరికినగాడే తినేసాం
బాగుందండి, చాలా బాగుంది, మీరు ఒక ట్రై చేయండి. తర్వాత మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి మీ వాళ్ళందరికీ పంపిస్తే బాగుంటుందండి. ఏంటి